ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో మే 26 నుంచి ఉచిత మహిళా క్రికెట్ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, 6 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు మహిళలకు ఈ అవకాశమని, కొడిమి జర్నలిస్ట్ కాలనీ క్రికెట్ అకాడమీలో ప్రతిభ ఉన్న మహిళా క్రికెటర్లను ప్రోత్సహిస్తామని ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్ మచ్చ రామలింగారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లాలోని క్రికెట్ ఆడాలని ఆసక్తి ఉన్న మహిళల కోసం వేసవిలో ప్రత్యేక ఉచిత శిక్షణ శిబిరాన్ని మే 26వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుందని మచ్చ రామలింగారెడ్డి రాష్ట్ర చైర్మన్ ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ తెలిపారు. మహిళల్ని క్రీడల వైపు తీసుకురావడానికి, వారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడానికి క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మచ్చ రామలింగారెడ్డి కోరారు. సీనియర్ మహిళా క్రికెటర్లతో క్రికెట్ శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. మహిళా క్రికెటర్లకు కావాల్సిన క్రికెట్ బ్యాట్లు, ప్యాడ్స్, ఇతర సామాగ్రి శిక్షణ సమయంలో ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఇస్తుంది. మహిళలు కేవలం క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉంటే చాలు, వారికి శిక్షణ ఇచ్చి తయారు చేస్తాం. చిన్నారులు 6 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల వరకు ఎవరైనా ఈ శిక్షణలో పాల్గొనవచ్చునని, శిక్షణకు వైట్ డ్రెస్తో పాటు హాజరు కావాల్సి ఉంటుందని మచ్చ వివరించారు. రాష్ట్రంలో మహిళా క్రికెట్ని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్లింది నేనే అనే విషయం అందరికీ తెలుసని, మళ్లీ మహిళా క్రికెట్ వెనుకబడిపోతుండడంతో జిల్లాలో మహిళా క్రికెట్ని బతికించడం కోసం ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కృషి జరుగుతుందని వివరించారు. జిల్లాలో ఎంతోమంది మహిళలు క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉందని, వారికి సరైన ప్రోత్సాహం లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల శిక్షణ శిబిరాలు లేక ఆడలేకపోతున్నారని, అటువంటి వారిని గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా రాబో రోజుల్లో జిల్లాలో ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ప్రోత్సహిస్తాం, మచ్చ రామలింగారెడ్డి అన్నారు. క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉన్న మహిళలు ఈ నెల 25 తారీఖు లోపు వారి పేర్లను నమోదు చేసుకోవాలని మచ్చ రామలింగారెడ్డి కోరారు. జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా స్వాగతం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ తెలుసు, కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జర్నలిస్టులందరూ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది. ఇప్పుడు దాన్ని కొడిమి జర్నలిస్ట్ కాలనీని స్పోర్ట్స్ హబ్గా చేస్తూ జర్నలిస్ట్ పిల్లలు క్రీడల వైపు తీసుకురావడానికి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 26వ తారీఖు నుంచి మహిళలకు ఉచిత క్రికెట్ శిక్షణా శిబిరాన్ని కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే బాలుర క్రికెట్ శిక్షణా శిబిరం కొనసాగుతూ ఉంది. దాంతోపాటు మహిళలు కూడా పెద్ద ఎత్తున క్రీడల వైపు తీసుకురావడానికి, ఎవరైతే జర్నలిస్ట్ పిల్లల్లో టాలెంట్ ఉందో వాళ్ళని గుర్తించడానికి, ఈ జిల్లా ప్రజలు, యువత ఎవరైతే క్రీడలు, క్రికెట్ ఆడాలన్నటువంటి ఆసక్తి ఉందో వాళ్ళందరినీ గుర్తించే కార్యక్రమాన్ని, ప్రోత్సహించే కార్యక్రమాన్ని ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ తీసుకుంటా ఉంది. దానిలో భాగంగానే 26వ తారీఖు నుంచి 6 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. బాలులకు కూడా ఎవరైనా క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉంటే 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వాళ్ళకు కూడా కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఫ్రీగా క్రికెట్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేను అపీల్ చేస్తా ఉన్నాను, జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ పిల్లలందరూ, అదేవిధంగా 2 జిల్లాల్లో, సత్యసాయి జిల్లాలో, అనంతపురం జిల్లాలో ఎవరైనా జర్నలిస్ట్ పిల్లలు క్రికెట్ ఆడాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ, మహిళలు, చిన్నారులు, మగ, ఆడ ఇద్దరికీ కోచింగ్ క్యాంప్ని ఫ్రీగా ఈ వేసవి సందర్భంగా 1 నెల రోజుల పాటు ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తాం. అదేవిధంగా ఇంకా జిల్లాలో ఎవరైనా మా క్రికెట్ ఆడాలనే ఆసక్తి ఉంది అనేటువంటి వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఉంది. అది కూడా మన వేదిక, మన కుటుంబాలు ఉన్నటువంటి వేదిక, కొడిమి జర్నలిస్ట్ కాలనీ వేదిక చేయడం అనేది ఒక మంచి పరిణామం. ఇది భవిష్యత్తు తరాలకి, భావి తరాలకి స్ఫూర్తి నింపాలన్నటువంటి ఉద్దేశంతోనే కొడిమి జర్నలిస్ట్ కాలనీలో పెద్ద ఎత్తున మీరు చూసింటారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని కూడా వేయడం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో టర్ఫ్ పిచ్లు ఏర్పాటు చేశాం,
నెట్స్ ఏర్పాటు చేశాం, భవిష్యత్తులో ఫ్లడ్ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తాం, రాత్రిపూట ఆడే అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. ఇది రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి ఏ ప్రాంతంలో ఎక్కడా కూడా లేదు. కాలనీలే లేవు, జర్నలిస్ట్ కాలనీలే లేవు. కానీ మనం ఒక రాష్ట్రానికి దేశానికి అనంతపురం జిల్లా రోల్ మోడల్గా ఉండాలి, మన జర్నలిస్ట్ కూడా రోల్ మోడల్గా ఉండాలంటే ఉద్దేశంతో కొడిమి జర్నలిస్ట్ కాలనీలో ఒక క్రికెట్ అకాడమీని పెట్టి దాని ద్వారా పిల్లల్ని ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. నేను కోరుతా ఉన్నాను, ఇవాళ నేను అడుగుతా ఉన్నాను అందరికి కూడా, ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఫ్రీగా క్రికెట్ జరిపే పరిస్థితులు లేవు. ఒక్క మన కాలనీలోనే జర్నలిస్టు కాలనీ, కొడిమి జర్నలిస్టు కాలనీలో మాత్రమే ఫ్రీగా ఉచితంగా క్రికెట్ నేర్పించేది ఉంది. ఇది ఒక చరిత్ర, ఇది ఎవరు కాదు, మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఈవెన్ ప్రభుత్వం చేసేటువంటి స్పోర్ట్స్ అథారిటీ కార్యక్రమంలో కూడా, గవర్నమెంట్ అధికారంగా నిర్వహించే శిక్షణా శిబిరాల్లో కూడా డబ్బులు వసూలు చేస్తాం. మనం ఎక్కడా కూడా ఒక రూపాయి వసూలు చేయకుండా క్రికెట్ కిట్లు, బ్యాట్లు, బాళ్ళు అన్నీ కూడా ఫ్రీగా ఇస్తాను. ఓన్లీ వాళ్ళు డ్రెస్ వేసుకొని వస్తే చాలు, మిగిలిందంతా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. కాబట్టి నేను అపీల్ చేస్తాను జిల్లాలోని మహిళలంతా 26వ తారీఖు నుంచి జరిగే ఉచిత మహిళా క్రికెట్ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి. మా లక్ష్యం ఒకటే, జిల్లాలో ప్రతిభ ఉన్నటువంటి క్రికెటర్లను గుర్తించడం, ప్రోత్సహించడం. బాలురు బాలికలు అందరూ వారికి సరైనటువంటి శిక్షణా శిబిరాలు, మహిళా క్రికెట్ కూడా మహిళలతో శిక్షణ ఇప్పిస్తాం. సీనియర్ క్రికెటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, వాళ్ళతో శిక్షణ ఇప్పిస్తాం. మహిళా క్రికెట్కి మహిళలతోనే శిక్షణ ఇప్పిస్తాం. అది ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేస్తున్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో జిల్లా ప్రజలందరూ, యువకులందరూ సద్వినియోగం చేసుకోవాలని, జర్నలిస్టు పిల్లలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, భావితరాలకి అంటే రాబోయే రోజుల్లో మన జిల్లా నుంచి ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు, వారికి ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా సరైనటువంటి శిక్షణా శిబిరాలు లేకపోవడం వల్ల, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం వల్ల, ఆడడానికి అవసరం, అవన్నీ కూడా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. కొడిమి జర్నలిస్ట్ కాలనీలో భవిష్యత్తులో బాగా ఆడేటువంటి పిల్లలకి ఆర్థికపరమైన సహకారం, భవిష్యత్తు అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మంచి శిక్షణా శిబిరాలు, అవసరమైతే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులను తీసుకొచ్చి కొడిమి జర్నలిస్ట్ కాలనీలోనే ఒక ప్రత్యేక శిక్షణా శిబిరం లాంటివి ఏర్పాటు చేసి క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా, యువ క్రికెటర్ని ముందుకు తీసుకోవడం వెళ్లడమే లక్ష్యంగా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాబోరులో పనిచేస్తుందని చెప్పి సందర్భంగా మీ ద్వారా జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నేను అపీల్ చేస్తా ఉన్నాను, మహిళా క్రికెట్ శిక్షణా శిబిరాన్ని 26వ తారీఖు నుంచి జరిగే శిక్షణా శిబిరాన్ని ఉపయోగించుకోండి. మహిళల్ని ప్రోత్సహించే లక్ష్యంలో మేము చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరూ చేయి చేయి కలపండి. ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేసే కార్యక్రమాల్లో మీ వంతుగా మీ పిల్లల్ని క్రికెట్ ఆడడానికి పంపించమని చెప్పి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ విజ్ఞప్తి చేస్తూ, రాబోయే రోజుల్లో కొడిమి జర్నలిస్ట్ కాలనీ క్రీడల కేంద్రంగా చేయడానికి ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా సహకారం అందించమని, మీరందరూ కూడా చేయి చేయి కలపమని, ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా, ఇది మన కుటుంబ కార్యక్రమం, మన కుటుంబం మన ఇళ్ల దగ్గర జరిగే ఒక పెద్ద కార్యక్రమం కాబట్టి ఇది ఒక నెల రోజుల పాటు జరుగుతుంది కాబట్టి అందరూ ఉపయోగించుకోమని, జిల్లాలో ఉంటే ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోమని, భావితరాలకి మంచి క్రికెటర్లు తయారు చేసే ఈ ప్రయత్నంలో, ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేసే ఈ మహత్తరమైన కార్యక్రమంలో అందరూ చేయి చేయి కలిపి విజయవంతం చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరు క్రికెట్ ఆడాలన్నటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అందరికీ ఆహ్వానం పలుకుతాను. అందరూ వచ్చి క్రికెట్ నేర్చుకోండి, అందరూ మంచి క్రికెట్ క్రీడాకారులుగా తయారు కాండి, జాతీయ రాష్ట్ర స్థాయి అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యంగా ఏపీ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ట్రస్ట్ రాబోయే రోజుల్లో పనిచేస్తుంది. అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.